स्वामी मंगल ने जा नमो नमो नटराजा ராய நமோ நமோ நடராஜ அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகுண்டையின ஈஸ்வருண்டு ஆதிகாலமும்புன கிருதயுகம்புன ஜகஸ்திருஷ்டினி காவிந்தமனி பிரம்மனு நியோகிச்சகா ஏதத் பிரம்ம தனக்கு சகாயுருகா புத்துளையின தொம்மண்டகர் உபபிரம்மலனு பிரஜாபதுலுகா நியமிச்சினாடு ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దత్తుడు ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దత్తుడు సృజనాత్మకతకు కళలు నదిలికిన శిష్టాచార పరుడు సృజనాత్మకతకు కళలు నదిలికిన శిష్టాచార పరుడు అజగరిహరుల ఆస్తిసులకి అతిశయులు ప్రముఖుడు కరుణామూర్తులైనా త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్య చరిత్ర దక్ష ఓ గోవిద నీ గుణములను గొప్పతనల్గుల మెచ్చినాము మా మూరి హంశలిచ్చితిమి మూడు జగల్ములు అడ్డులేగయే నీ వచనల్ము జల్లు మహనీయుడమై సృజనల్పు సేయుమా ఈ విధముగా త్రిమూర్తులు హంశులను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన ఇరువదేవుడు మంది నక్షత్రకన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్యయైన వైరదేవికి శబలుడు ధర్ముడు అను ఇద్దరు కుమారులు జనడమై అనంతరం జగన్మాత అయిన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తెని జననమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనదిన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్యమైన బావ ఒక్క దినం కూడా శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను. నిజహస్త మందార సదాశివా నిరనం
శూలము కామితాచ చేకొను మిదియే కోమల పూజ ప్రసూలము నోచిన నానము ఫలించగా నోచిన నానము ఫలించగా దేవ దేవ పాలించవా దేవ దేవ పాలించవా నీ పాద సంతేవ దయ సేయవా నిజ భక్త మందార సదా జననీ జనకులకు నమస్కారం. నిరంతర సౌభాగ్య సిద్ధిరం. మనోవాంఛాపన సిద్ధిర. అమ్మా సతి, అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మ. స్వామి, మీరు శివ పూజా నరతులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది. నిజమే దేవి, కానీ పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తిభావం అలవడదు. అమ్మా, నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగానా నాన్నగారు? అవునమ్మా, అశ్విని రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా, ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకు ఆ సందేహం వైరిని? త్రిమూర్తుల అంశాలను పొందిన వాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతుల్లో అగ్రగణ్యుడు. అంతేకాదు, ఆ త్రిమూర్తుల యనాభిష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో బాస చేశారు. తప్పక వాళ్ళను ఆహ్వానం మన్నిస్తారు దేవి. రామా రోహిణిరా, నీకు 100 ఏళ్ల ఆయుష్, ఇప్పుడే నీ ప్రసక్తి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనువు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిద్దమ్మా. అలాగా? దర్శ ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా? మరి చంద్రుడు సకల కళా పరిపూర్ణుడు, క్షీరసాగర మధురంలో మహాలక్ష్మితో పాటు జన్మించిన వాడు. అతనే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడ? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశుని వెంటనే రమ్మన్నాను చెప్పు. నాన్నగారు, వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేసి ఉన్నారు. అలాగా, వైరిణి శుభస్య శీఘ్రం, ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్ళి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివో శంభో శంకర భక్తవ శంకర, శంభో శంకర హరో హరో. ఈ జన్మానిక దుర్లభమురా, ఒరిసా జన్మ సాకార సద్గురు నీ కనరా, ఈ జన్మానిక దుర్లభమురా. గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు. కొమ్మ చాటు పిండ తడిసే, కొమ్మ చాటు
పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది